సార్ వాళ్ళు అన్నారు సార్ ఇంతకు ముందు కర్నూలుకి రాజధాని వస్తే న్యాయ రాజధాని వస్తే ఏమొస్తుంది, వాళ్ళు జెరాక్స్ మిషన్లు వస్తాయి అన్నారు. ఇవన్నీ వచ్చాయి సార్. వీటన్నిటిని ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం ఈ రోజు అమరావతికి తరలించుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈ రోజు మీకు కర్నూలు కర్నూలు గురించి చాలా మాట్లాడారు ఆ రోజు. ఓకే, కర్నూలు ప్రజల మీద మీకు ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటిని ఆపి, ఉన్న వాటిని తీసుకెళ్లకుండా ఆపి. ఓకే ఓకే శేఖర్, ఒక విషయం నేత అనిపించుకున్న తర్వాత దేశకి నేత. ఓకే ఓకే శేఖర్, ఏంటి రోజా గారు వార్నింగ్ ఇస్తున్నారు కేసులు పెట్టినా పోస్టులు ఆపమని? సార్ కేసులు పెట్టినా పోస్ట్ ఎందుకు ఆపుతాం? ఇప్పుడు కేసులు పెట్టుకోమని నేను ఆపుతానా? ఈ నియంత చీకటి పాలన పోయేంతవరకు నేను ఆపుతానా? పెట్టుకోమనండి సార్ కేసులు. సార్ మేము ఒకటి అడుగుతున్నాం సార్, ఈ రోజు వాళ్ళు పెట్టే కేసులు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి, కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ, ఎక్కడైనా జనసేన పార్టీ వాళ్ళు మమ్మల్ని కానీ మా కుటుంబాలను కానీ లేకపోతే మా నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను కానీ బయటికి తీసుకొచ్చి నీచంగా మార్ఫింగ్లు చేసేవు ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేసి లోపలేశారా? అర్ధరాత్రి అపరాత్రి మా వాళ్ళని ఎలాంటి నోటీసు లేకుండా, నేను చెప్పాను కదా సార్ బాదుడే బాదుడు అన్నందుకు ఒకటి మీద అరెస్ట్, అమ్మఒడు ఎక్కడ అన్నందుకు ఒకటి మీద అరెస్ట్, ఏంటి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన దాన్ని కటింగ్ పెట్టినందుకు ఒకటి మీద అరెస్ట్, ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నీచంగా తిడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని ఆఖరికి మా జగన్. సో అందుకని రోజా గారు డోంట్ కేర్ అంటున్నారా? సార్ పెట్టుకోండి, ఈ చీకటి పాలన పోయేంత వరకు, ఈ నియంత పాలన పోయేంత వరకు, ఈ నిరంకుశ పాలన పోయేంత వరకు అదులు పెరగని పోరాటం చేస్తారు. పెట్టుకొని కేసు ఎందుకు పెట్టుకుంటారు? ఓకే రైట్, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, అరెస్ట్ చేస్తే 14 రోజులు జైల్లో, 15 రోజులు సాయంత్రం మళ్ళీ ఇదే డిబేట్లో కూర్చుంటాం. ఓకే, తగ్గేదే లేదని మళ్ళీ చెప్తా ఉన్నాను సార్. ఓకే అరుణ గారు. సార్ ప్యానెల్లో ఉన్న ప్రతికి వీక్షకులకి మీకు నమస్కారం. తగ్గేదే లేట, మీరు అరెస్ట్ చేస్తే 14 రోజులు రిమాండ్లో ఉంటారు.